తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తీరుగూడెం గ్రామంలో ఘంటసాల వెంకటేశు ఎర్రకళ వృద్ధికి కొట్టుకుపోయి మృత్యుబాత పడ్డాడు. విషయం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ అధికారులతో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి దుర్గేష్ మాజీ ఎమ్మెల్యే శేషారావు 5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం కలెక్టర్తో కలిసి వరద ప్రాంతాలను పరిశీలించారు. అధికారులకు వరద పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల వారిని ముందస్తుగా బయటికి తరలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వైద్య సేవలు ఎప్పటికప్పుడు అందేలా చూడాలని, వాగుల వద్ద పోలీస్ పహారా ఉంచి ఎవరు అటు నుంచి ప్రయాణించకుండా చూడాలని ఆదేశించారు కలెక్టర్. చూద్దాం.